బాధపడుతున్నారు ఎన్నెన్ని అవకాశాలు ఉన్నాయి ఆడపిల్ల చదువుకోవడానికి తర్వాత వాళ్ళు వాళ్ళ కాల మీద నిలబడడానికి ప్రభుత్వం ఎన్ని పథకాలు ఇస్తా ఉంది అనే దాని మీద మీరందరూ బ్రీఫ్గా కొద్దిగా ప్రిపేర్ అయ్యి వెళ్ళి చెప్పండి ఇది చాలా చాలా హెల్ప్ అవుతుంది సో మనము మనకు తెలిసిన లెవెల్లో ప్రతి ఒక్కరు మనం ప్రయత్నించడం ద్వారా మనం సెన్సిటైజేషన్ చేయగలుగుతాం చాలా మంది ఆడపిల్లలకి ఇప్పుడు మేడం ఎగ్జాంపుల్ చెప్తున్నారు నేను వచ్చినప్పుడు కొటాల విలేజ్ నుండి ఎలా వాళ్ళు ఎట్లా డెవలప్ అయినారు అక్కడ టీచర్స్ ఎంత బాగా ఉన్నారు సో ఇక్కడ మనము మనకు దీని వల్ల ఏదో వస్తుందనే కాదు దట్ గివ్స్ మోర్ సాటిస్ఫాక్షన్ టు us మన వల్ల మన మాటల వల్ల అట్లీస్ట్ ఒక అమ్మాయి లైఫ్ బాగుపడింది అంటే అది చాలు మనం పుట్టిన దానికి దేవుడు మనం పుట్టించిన దానికి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన వంతు బాధ్యతగా మీ కమ్యూనిటీలోకి వెళ్ళినప్పుడు కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ ఏదైనా చేసేటప్పుడు ఉమెన్ కి గర్ల్ చైల్డ్ కి రిలేటెడ్ ఉండేటట్లు చూసుకోండి దాని వల్ల వచ్చే సమస్యలు అంటే ఆడపిల్లలు చాలా సమస్యలతో బాధపడుతుంటారు ధైర్యంగా వాళ్ళు పేరెంట్స్ కంటే ఫాదర్ కూడా చెప్పుకోలేదు నాకు ఇది కావాలి నేను ఇలా చదువుకోవాలి నాకు ఇన్ని మార్గాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఇది ఉన్నాయి అవకాశాలు సో అది మీరు మీరు వెళ్ళినప్పుడు కొద్దిగా క్రియేట్ చేయండి అవేర్నెస్ క్రియేట్ చేయండి ఒక చిన్న మీటింగ్ లాగా పెట్టుకొని అక్కడ ఉన్న పిల్లలకి అమ్మాయిలకి ప్రభుత్వం ఎన్నెన్ని ప్రోత్సాహకాలు ఇస్తా ఉంది అమ్మాయిలకి చదువుకునే దానికి ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు బేటి పడావో బేటి బచావో అని చెప్పి పెద్ద నినాదం అనేది ఇచ్చారు ఒక ఆడపిల్లలు మనం కాపాడి ఆడపిల్లలు చదువుకునే దాని వల్ల కొన్ని జనరేషన్స్ చదువుకోవచ్చు అని ఒక స్త్రీ చదువుకుంటే వాళ్ళ ఆ స్త్రీ తన పిల్లలు ఖచ్చితంగా చదువు చెప్పిస్తుంది ఆ పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి చదివిస్తారు అలాగే ఒక ఉమెన్ చదువుకోవడం వల్ల ఒక యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఎంతమంది ఉంటారో అంతమంది చదువుకున్నట్లు అంటే ఏంటి అన్ని జనరేషన్స్ ఎడ్యుకేట్ అవుతారు అని సో ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మీరు అది మైండ్లో పెట్టుకోనుంది సో ప్రతి ఒక్క అమ్మాయిని కూడా చదువుకునే దానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు ఇస్తుంది స్కాలర్షిప్స్ ఉంది హాస్టల్స్ ఉన్నాయి తర్వాత మీకు స్కాలర్షిప్ ఇస్తున్నారు అవకాశంలో అర్ధపూర్తి జగనన్న విద్యా దీవెన వసతి దీవెన కింద చదివిస్తున్నారు హైయర్ లెవెల్ వరకు చదివించడానికి ప్రభుత్వము పూర్తిగా మీకు సపోర్ట్ అనేది ఇస్తాము ఈ విషయము మీరు వెళ్ళిన విలేజ్ లో మీ చుట్టుపక్కల వాళ్ళతో అవేర్నెస్ క్రియేట్ చేయండి చదువుకోవడం వల్ల వచ్చే ఉద్యోగ అవకాశాలు చదువు వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ చదువు వల్ల విషయ పరిజ్ఞానము చదువు వల్ల వచ్చే నమ్మకము ఎంత వస్తుంది అనేది మీరు అర్థమయ్యేటట్లు చెప్పండి తర్వాత బీయింగ్ ఏ గ్రోన్ అప్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ అనదర్ థింగ్ సో ఉమెన్ అంటే స్త్రీ ఆడపిల్లలు మనం టీవీలో సినిమాల్లో చూస్తూనే ఉంటాము సో నేను ఇష్టపడ్డాను నువ్వు ఇష్టపడలేదని కొంతమంది వాళ్ళు చంపడము వాళ్ళు పైశాచికంగా బిహేవ్ చేయడం జరుగుతూ ఉంటుంది సో ప్రతి వ్యక్తికి వాళ్ళ హక్కు ఉంటుంది వాళ్ళకి ఇష్టపడాలా వద్దా అనేది దయచేసి ఐ మీన్ అందరూ మన పిల్లలందరూ పోయి చాలా మంచి పిల్లలు మీరు మిగతా వాళ్ళు ఎవరన్నా అలా ఉంటే ఎడ్యుకేట్ చేయండి అలా బాధపెట్టడం అనేది తప్పు ప్రతి స్త్రీకి వాళ్ళకు హక్కు అనేది ఉంటుంది వాళ్ళ హక్కుల్ని కాపాడండి ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి వాళ్ళ ఫీలింగ్స్ రెస్పెక్ట్ ఇవ్వండి మీ పుత్రులు మీరు మ్యారేజ్ చేసుకున్నా కూడా మీ వైఫ్ మీ పిల్లలు సో రెస్పెక్ట్ అనేది ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఎలా ఉండాలి అనే దానికి మీరు ఒక మోడల్గా ఉండండి అదేవిధంగా సపోర్ట్ ఇవ్వండి ఇందాక మేడం గారు చెప్పారు విసి మేడం గారు సార్ చెప్పారు సో సపోర్ట్ అనేది మనం ఇవ్వడం ద్వారా ఒక మంచి సమాజాన్ని మనం సృష్టించగలుగుతాం ఆ సమాజంలో మన దేశం ఎంతో ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది ఎందుకంటే జనాభాలో 50% మనం ఉమెన్ ఉండాలి అంటే పర్సంటేజ్ తగ్గకుండా మనం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి సో తల్లిదండ్రులు గౌరవించండి తల్లి మనకు ఎంతో సపోర్ట్ ఇచ్చి మీరు ఈ పొజిషన్కి వచ్చారంటే ప్రతి ఒక్కరికి తల్లి ఎంతో సపోర్ట్ అని ఇచ్చింటారు తల్లిదండ్రి సపోర్ట్ లేకుండా వాళ్ళ టైం వాళ్ళ ఎనర్జీ అంతా మన కోసం కేటాయించుంటారు అది దృష్టిలో పెట్టుకోండి మీకు వీలైనంత వరకు చుట్టుపక్కల వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి స్త్రీల సమస్యల పట్ల స్త్రీలకు ఇచ్చే ప్రభుత్వం ఇచ్చే పథకాల పట్ల స్త్రీలు ఎలా ఉండాలి అనే దాని మీద మీ వంతు మీ సపోర్ట్ అనేది ఇస్తూ సమాజం యొక్క అభివృద్ధిలో మీరు పాటుపడాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సునీత గారికి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను.